దేవుని ప్రణాళికను బట్టి దైవజనుడైన ఏలియా చేత అభిషేకం నుండి ఏలియా వంటి ఆత్మలో రెండు పాళ్ళు పొందుకొని దేవుని పక్షంగా అనేకమైన అద్భుతాలను చేసి తాను మరణించిన తరువాత కూడా తన ఎముకలను అంటుకున్న శవానికి జీవం వచ్చేంత అభిషేకం పొందుకొని గొప్ప సేవ చేసిన దైవజనుడైన ఎలీషా గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఎలీషా యొక్క తండ్రి పేరు షాపాతు అబెల్మెహోలా అనే ఊరిలో వ్యవసాయం చేస్తూ ఉండేవారు దేవుని మాటను బట్టి ఏలియా గారు ఎలీషాను కలుసుకునే సమయానికి ఎలీషా గారు చేస్తున్న పని ఏంటంటే తన పొలంలో పన్నెండు అరకల చేత పొలంలో దుక్కి దున్నించుచు పన్నెండవ అరకను ఆయన తోలుచు ఉండగా ఏలియా గారు ఎలిషా గారిని కలుసుకొని తన యొక్క దుప్పటిని ఎలిషా గారి మీద వేయగా అతడు ఆ ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తుకొని వెళ్ళి నేను వెళ్ళి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి నీ దగ్గరకు వచ్చి నిన్ను వెంబడిస్తాను అని ఏలియా గారికి చెప్పినప్పుడు ఏలియా గారు ఎలిషాని చూసి నువ్వు వెళ్ళు నా వల్ల నీకు అభ్యంతరం ఏమీ లేదని చెప్తారు కాబట్టి ఎలీషా గారు ఏలియా గారిని విడిచి ఎలీషా తన ఇంటికి వెళ్ళి కాడి ఎడ్లను వధించి తన ఇంటి వారికి భోజనం పెట్టి తన అంతటిని కూడా విడిచిపెట్టి ఈ ఏలియా గారిని వెంబడించడానికి వెళ్ళి దైవజనుడకు ఏలియా గారికి ఉపచారం చేస్తూ ఉండేవారు చాలా సంవత్సరాల పాటు దైవజనుడిని ఎలీషా తనను అభిషేకించిన ఏలియా వద్ద ఉంటూ ఆయనకు ఉపచారం చేస్తూ పరిచర్య ధర్మాలను నేర్చుకుంటూ ఆయన ఆకాశమునకు ఆరోహణమయ్యే రోజు వరకు కూడా విడిచిపెట్టకుండా ఏలియాను వెంబడిస్తూనే ఉన్నారు ఆయన ఆరోహణం అయ్యే ఆ దినమున ఏలియా గారు చూసి నేను నీ వద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏం చేయాలన్న కోరుకుంటున్నావు అని అడిగినప్పుడు ఎలీషా గారు ఏలియాను చూసి నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమని మనవి చేసుకుంటారు అయితే ఏలియా గారు నువ్వు అడిగినది చాలా కష్టం అయితే నేను నీ వద్ద నుండి వేరు చేయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల నీవు కోరుకున్న ప్రకారమే నీకు జరుగుతుంది అని చెప్పినప్పుడు వారిద్దరూ మార్గంలో ఉండగానే అగ్ని రథాలు వచ్చి ఏలియా గారిని రథముల మీద ఎక్కించుకొని ఆకాశమునకు తీసుకొని వెళ్ళిపోతాయి ఆయన ఆకాశానికి ఎత్తబడుతున్న ఆ సందర్భాన్ని ఎలిషా గారు చూసి నా తండ్రి నా తండ్రి ఇస్రాయేల్ వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేస్తారు ఈ రీతిగా ఎలీషా గారు కేకలు వేసి తన వస్త్రాన్ని రెండు ముక్కలుగా చింపేసుకుంటారు తన వస్త్రాన్ని చింపుకొని బాధతో కేకలు వేస్తూ ఉండగా ఏలియా యొక్క దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని తన మీద కప్పుకొని యోధా నదికి వచ్చినప్పుడు తన ఒంటి మీద ఉన్నటువంటి ఏలియా గారి దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడని యహోవ ఎక్కడ ఉన్నాడు అని అనగానే ఏలియా గారు ఉన్నప్పుడు జరిగినట్లే యోర్ధనం విడిపోయింది కాబట్టి ఎలీషా గారు దాన్ని దాటి ఎరుకో దగ్గరకు వెళ్ళిపోతారు ఏలియా యొక్క ప్రవక్తలు ఎలీషాన్ని చూసి ఏలియా యొక్క ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతని దగ్గరకు వెళ్ళి దైవజనుడిని ఎలీషాకు సాష్టంగా నమస్కారం చేసి అప్పుడు ఎరుకో పట్టణపు వారు దైవజనుడిని కలుసుకొని దైవజను ఉన్న ఈ చోటు చాలా రమ్యమైనదిగా కనబడుతుంది కదా కానీ దాని నీళ్లు మంచివి కాదు అందువలన ఈ భూమి నిస్సారంగా ఉందని దైవజనుడైన ఎలీషాతో చెప్పినప్పుడు దైవజనుడైన ఎలీషా ఒక కొత్త పాత్రలో ఉప్పు వేసి నా దగ్గరికి తీసుకొని రండి అని వారితో చెప్పినప్పుడు వారు దాన్ని తీసుకొని వస్తారు దైవజనుడని ఎలీషా ఆ ఊట యుద్ధకు వెళ్ళి దాంట్లో ఉప్పు వేసి యహోవ సెలవిచ్చినది ఏమనగా ఈ నీటిని నేను బాగు చేశాను కాబట్టి భూమి నిస్సారంగా ఉండదు అని చెప్తారు కాబట్టి ఎలీషా చెప్పిన మాట ప్రకారం ఆ నీరు నేటి వరకు కూడా చాలా మంచిదిగానే ఉంది తర్వాత ఆ దైవజనుడిని ఎలిషా ఎరుకో పట్టణం నుండి బేతేలుకు వెళ్తూ ఉంటారు ఆయన త్రోవలో వెళ్తూ ఉండగా కొంతమంది పిల్లలు పట్టణంలో నుండి వచ్చి ఎలిషా గారిని చూసి బోడివాడ ఎక్కిపొమ్ము బోడివాడ ఎక్కిపొమ్ము అని అపహాస్యం చేయగా ఎలిషా గారు వెనుకకు తిరిగి వారిని చూసి యహోవ నామంను బట్టి వారిని శపిస్తారు అప్పుడు రెండు ఆడ ఎలుగు బండ్లు అడవిలో నుండి వచ్చి ఈ నలభై రెండు మంది పిల్లలను చీల్చి చంపేస్తాయి ఆ తర్వాత దైవజనుడైన ఇలీషా కర్మేల్ పర్వతం దగ్గరికి వచ్చి అక్కడి నుండి షోమ్రోన్కు వెళ్తారు ఇస్రాయేలు దేశాన్ని యహోరాము అనే రాజు పరిపాలన చేసే సమయంలో మోయాబు వారు ఇస్రాయేలీలతో యుద్ధం చేయడానికి వస్తారు అప్పుడు ఈ యహోరాము యూధారాజైన ఎహోషాబాద్ దగ్గరికి వెళ్ళి మోయాబీలు నాతో యుద్ధం చేయడానికి వచ్చారు నువ్వు నాతో కూడా వచ్చి మోయాబీలతో యుద్ధం చేస్తావా అని అడిగినప్పుడు యహోషపాతు దానికి ఒప్పుకుంటారు అప్పుడు యహోషపాతు పాతు యహోరామ్ని ఒక ప్రశ్న అడుగుతారు అదేంటంటే యహోవా యుద్ధ విచారం చేయడానికి ఇక్కడ యహోవ ప్రవక్తలు ఎవరు లేరా అని అడిగినప్పుడు ఇస్రాయేలు రాజు యొక్క సేవకులలో ఒకడు వచ్చి ఏలియా చేతి మీద నీళ్లు పోయిచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలిషా ఇక్కడ ఉన్నాడు అని చెప్పగా యహోషపాతు ఈ ఎలిషా దగ్గర యహోవా ఆజ్ఞ మనకు దొరుకుతుంది అతని వద్దకు వెళ్దాం పదండి అని బయలుదేరగా ఈ ముగ్గురు రాజులు కలిసి ఎలీషాను కలుసుకుంటారు దైవజనుడైన ఎలీషా యహోరామును చూసినప్పుడు నా అన్న మాట ఏంటంటే నాతో నీకేంటి పని నీ తల్లిదండ్రులు పోషించిన ప్రవక్తలు నీ దగ్గర ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళు నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అంటారు యలిషా గారు ఈ మాట అనగానే ఇస్రాయల్ రాజైన యహోరాము అలాగనొద్దు మోయాబిల్ చేతికి మమ్మల్ని అప్పగించాలని యహోవయ రాజులైన మా ముగ్గురిని ఇక్కడికి రప్పించారు అని చెప్పినప్పుడు ఎలీషా యహోరామును చూసి ఎవరిని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నాను ఇస్రాయిలు దేవుడైన ఆ యహోవ జీవంతోడు యూదా రాజైన యహోష పాతును గౌరవించనవసరం లేదనుకుంటే అసలు నిన్ను చూడడానికైనా నేను లక్ష్య పెట్టడానికైనా నేను ఒప్పుకోకపోదును అని చెప్పి నా దగ్గరికి వీణ వాయించేవాడిని ఒకటి తీసుకురండి అని చెప్తారు ఎలిషా గారు చెప్పిన మాట ప్రకారమే వీణ వాయించగలిగిన ఒక వాయిద్యకారుని ఎలిషా గారి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు అతడు వీణ వాయిస్తూ ఉండగా యోవ హస్తము ఎలీషా గారి మీదకు వచ్చి ఒక మాట ప్రకటన చేస్తారు అదేంటంటే యహోవ సెలవిచ్చినది ఏమనగా ఈ లోయలో చాలా గోతులు తవ్వండి గాలి కానీ వర్షం కానీ రాకపోయినా కూడా మీరు మీ మందలు మీ పశువులు త్రాగడానికి ఈ లోయ నీళ్లతో నిండి ఉంటుంది అని చెప్పి ఇది యహోవ దృష్టికి అల్పమే ఆయన మోయాబేల్ని మీ చేతికి అప్పగిస్తారు మీరు ఆ ప్రాకారం గల పట్టణాన్ని పట్టుకుంటారు అని దైవజనుడైన ఎలిచే చెప్పినప్పుడు వారు ఆ ప్రకారం గుంటలు త్రవ్వించగానే ఉదయానికల్లా ఏదో మా ప్రాంతం అంతా కూడా నీళ్లతో నింపబడి ఉంటుంది సరే ఇక్కడ మోయాబీలు తమతో యుద్ధం చేయడానికి ముగ్గురు రాజులు వచ్చారని తెలుసుకున్నప్పుడు వారి జనాంగం అంతా కూడా వెళ్తారు వారికి ఆ నీరు కనబడుతుంది ఆ నీరును వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి ఎలా కనపడిందంటే సూర్యుని యొక్క వెలుగు చేత ఆ నీరు రక్తంగా కనబడుతుంది ఎప్పుడైతే ఆ నీళ్లు రక్తంగా కనిపించాయో ఈ మోయాబ్రాజు ఏమనుకుంటారంటే ఈ ముగ్గురు రాజులో చంపేసుకున్నారు చంపేసుకున్నారనుకుంటా పదండి ఇస్రాయేల్ యొక్క దండులోని సొమ్మంతటిని పట్టుకుందామని చెప్పి ఈ మోయాబ్రాజు ఇస్రాయేల్ దండులోనికి వెళ్ళేసరికి ఇస్రాయిలు అక్కడ సిద్ధంగా ఉంటారు యుద్ధం చేయడానికి ఈ మోయాబీలు వారి యుద్ధకు రాగానే దైవజనుడైన ఎలీష చెప్పిన మాట ప్రకారం వారిని తరిమి మోయాబు రాజును అతని సైన్యాన్ని చంపి మోయాబు దేశంలోనికి వెళ్ళి ఆ పట్టణాన్ని వీళ్ళు పట్టుకుంటారు దోపుడు సొమ్మును పంచుకుంటారు ఇది కొంత కొంతకాలానికి దైవజనుడైన ఎలీష యొక్క శిష్యుల్లో ఒక శిష్యుడు చనిపోతాడు ఒకరోజు ఆ శిష్యుని యొక్క భార్య దైవజనుని వద్దకు వచ్చి అయ్యా నా భర్త చనిపోయాడు అయితే ఇప్పుడు అప్పుల నా ఇంటికి వచ్చి నా బిడ్డలను దాసులుగా తీసుకెళ్ళిపోతామని నాతో చెప్తున్నారు అని దైవజనునికి చెప్పినప్పుడు ఆమె మాట విన్న దైవజనుడు నీ వద్ద ఏమి ఉందని ఆమెను అడుగగా నా యొద్ ఒక నూనె కుండ మాత్రం ఉన్నదని చెప్తుంది ఆ మాటకు ఎలిషా గారు ఇచ్చిన సలహా ఏంటంటే నీవు వెళ్ళి ఇరుగు పొరుగు వారి యొద్ద పాత్రలను తీసుకొని నీవు నీ కుమారులు నీ ఇంట్లోనికి వెళ్ళి ఆ పాత్రల నిండా నీ వద్ద ఉన్న నూనెను నింపు అని చెప్తారు ఈ విధంగా దైవజనుని మాట ప్రకారం ఆమె వెళ్ళి ఆ విధంగా చేస్తుంది ఆ విధంగా చేసి మరల దైవజనుని వద్దకు వచ్చి అయ్యా నువ్వు చెప్పిన పని చేశాను అని చెప్పినప్పుడు ఆ దైవజనుడు ఆమెను చూసి నువ్వు వెళ్ళి ఆ నూనెను అమ్మి నీ అప్పులను తీర్చి నీవు నీ కుమారులు జీవించండి అని దైవజనుడు ఆమెతో చెప్తారు ఒకనొక రోజు దైవజనుడని ఎలీషా శునేమని పట్టణంకు వెళ్తారు అక్కడ ఒక స్త్రీ ఉంటుంది ఆమె చాలా ఘనురాలు ఈ స్త్రీ దైవజనుని యొక్క భక్తిని గుర్తించి ఆయనను సన్మానిస్తుంది తన ఇంటిపైన ఈయనకు ఒక గది కూడా ఏర్పాటు చేస్తుంది ఈమె ఆయనను గౌరవించడాన్ని బట్టి ఆమె చూపుచున్న భక్తి శ్రద్ధలను బట్టి దైవజనుడిని ఎరిచి ఆమె కొరకు ప్రార్థన చేయగా ఆమెకు ఒక కుమారుడు కలుగుతాడు కొన్ని రోజులకి ఆ కుమారుడు అనారోగ్యంతో చనిపోగా షునేమిరాలు మరలా దైవజనుని వద్దకు వెళ్ళినప్పుడు ఆ దైవజనుడు మొదట తన శిష్యుని ఆ బిడ్డ వద్దకు పంపిస్తాడు కానీ ఆ శిష్యుని వలన ఆ బిడ్డను బ్రతికించడం అవ్వదు తరువాత ఎలీషా గారు మరల ఆ బిడ్డ దగ్గరికి వచ్చినప్పుడు ఆ బిడ్డ దేవుని కృపను బట్టి బ్రతుకుతాడు కాబట్టి ఆమె ఆ దైవజనుని యొద్ నుండి తన బిడ్డను తీసుకొని ఎంతో సంతోషంగా వెళ్తుంది ఇదంతా జరిగిన కొన్ని రోజులకు ఎలీషా గారు గిల్గాలుకు వెళ్తారు గిల్గాలులో అప్పటికే దేశమంతా కూడా ఎంతో కరువు ఉంటుంది అప్పుడు ఎలీషా గారి శిష్యులు ఆయన వద్ద కూర్చొని ఉంటారు ఆయన యొక్క శిష్యులు ఎలిశాగర్ దగ్గర కూర్చున్నప్పుడు గారు తన దగ్గర ఉన్న పనివారిలో ఒకరిని పిలిచి వీరందరికీ వంట చేసి భోజనం పెట్టమని చెప్తారు కాబట్టి దైవజనుని మాట ప్రకారం ఆ పనివాడు పొలంలోనికి వెళ్ళి ఆకుకూరలు అనుకుని వెర్రి ద్రాక్ష తీగలు తీసుకొచ్చి వంట చేస్తారు ఈలోపు వంట అయిన తరువాత శిష్యుల్లో ఒకడు వచ్చి ఆ వంటను రుచి చూసి దైవజనుడ దీనిలో విషమున్నదని కేకలు వేస్తాడు ఎప్పుడైతే ఈ శిష్యుడు కేకలు వేయడం మొదలు జనులందరూ కూడా ఆ భోజనం తినడం మానేసినప్పుడు దైవజనుడైన ఎలీషా ఆ శిష్యుని యొక్క మాట వినగానే కొంత పిండిని ఆ దగ్గరకు తీసుకురండి అని వారికి చెప్తారు వారు కొంత పిండిని దైవజనుడైన ఎలీషా దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఆ పిండిని కూరకుండలో వేసినప్పుడు అది బాగుపడుతుంది జనులందరూ కూడా తృప్తిగా భోజనం చేస్తారు ఇదంతా జరిగిన కొన్ని రోజులకి బయల్షాలీషా అనే ప్రాంతం నుండి ఒక వ్యక్తి తన పంటలో నుండి మొదటి భాగాన్ని అనగా కొన్ని రొట్టెలను గోధుమ వెన్నులను కొన్ని పండ్లు తీసుకొని దైవజనుడికి కానుకగా ఇస్తాడు ఆ దైవజనుడైన ఎలీషా వాటిని చూసి తన పనివాణిని పిలిచి జనులు భోజనం చేయడానికి వీటిని వడ్డించమని చెప్పినప్పుడు ఆ పనివాడు అయ్యా ఇవి వంద మందికి పెట్టడానికి సరిపోవు అని చెప్తాడు అయితే ఎలీషా గారు చెప్పిన విషయం ఏంటంటే నీవు వెళ్ళి వారికి వడ్డించు వారు తినగా అవి ఇంకా మిగులుతాయని యహోవ సెలవి చెప్పగా దైవజనుని మాట ప్రకారం ఆ పనివాడు వెళ్ళి వాటిని వడ్డించగా దేవుని మాట ప్రకారమే వారు తినగా ఇంకా మిగులుతాయి ఇది జరిగిన కొంతకాలానికి ఇస్రాయేళ్ళకు సిరియా దేశం వారికి యుద్ధం జరగగా సిరియా వారు ఇస్రాయెల్ను ఓడించి కొంతమందిని చెరపట్టుకొని వెళ్తారు అక్కడ చెరపట్టబడిన వారిలో ఉన్న ఒక చిన్నదాని మాటను బట్టి సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నైమాను అనే అధికారి తన కుష్ట రోగంను పోగొట్టుకోవడానికి తన రాజు యొద్ అనుమతి తీసుకొని షోమ్రోన్లో ఉన్న దయోజనుడైన ఎలీషాను కలవడానికి వస్తారు నైమాను తన రాజు దగ్గర అనుమతి పొందిన అనుమతి పత్రాన్ని ఇస్రాయేలు రాజునకు చూపించినప్పుడు ఇస్రాయేలు రాజు ఆ పత్రికను చదివి తన వస్త్రాలు చింపుకొని ఒకరిని బ్రతికించడానికైనా చంపడానికైనా నేను దేవుణ్ణ ఒకరికి కలిగిన కుష్ఠరోగాన్ని మాన్పించడానికి ఇతడిని నాయొద్దుకి ఎందుకు పంపారు అని ఇస్రాయేల్ రాజు తన వస్త్రాలను చింపుకుంటున్న సంగతి దైవజనుడైన ఎలీషాకు వెనబడుతుంది సారీ ఆ దైవజనుడు రాజుకు తెలియపరిచిన వర్తమానం ఏంటంటే నువ్వు నీ వస్త్రాలు ఎందుకు చింపుకుంటున్నావు ఇస్రాయేల్లో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు నా దగ్గరికి పంపించు అని ఇస్రాయేల్ రాజు దగ్గరికి వర్తమానం పంపిస్తారు దైవజనుడైన ఎలిషా మాటను బట్టి ఈ నయమాను ఎలిషా యొక్క ఇంటికి వచ్చినప్పుడు నయమాను రాగానే నువ్వు వెళ్ళి యోర్ధ నదిలో ఏడు సార్లు మునిగి శుద్ధుడవ కమ్మని చెప్పడానికి తన దూతను పంపిస్తాడు ఆ దూత వెళ్ళి దైవజనుడైన ఎలిషా చెప్పిన మాట ప్రకారం నయమానుకు తెలియజేసినప్పుడు నైమాన్కు చాలా కోపం వచ్చి తిరిగి వెళ్ళిపోవడానికి బయలుదేరుతాడు అయితే తాను వెళ్తూ వెళ్తూ డమస్క్లోని నదులు ఇస్రాయేలు దేశంలో ఉన్న నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా వాటిలో స్నానం చేసి నేను శుద్ధి పొందుకోలేనా అని చాలా కోపపడి వెళ్తూ ఉన్నాడు అయితే నైమాను మాట్లాడుతున్న ఈ మాటలను విన్న అతని సేవకులలో ఒకటి వచ్చి అయ్యా ఆ దైవజనుడు ఏదైనా ఒక మంచి కార్యం చేయమని నీకు చెప్తే నువ్వు చేస్తావు కదా స్నానం చేయమని చెప్పడం ఎంత పని అని చెప్పినప్పుడు నయమను తన సేవకుని మాట ప్రకారం వెళ్ళి యోర్దాన్ నదిలో ఏడు మార్లు మునిగినప్పుడు అతని దేహం పసిపిల్లవాని దేహం వల్లే మారిపోతుంది కాబట్టి ఈ నయమను తన పరివారముతో కూడా కలిసి ఎలిషా దగ్గరకు వెళ్తారు ఎలిషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా గారు ఇతని ముందు నిలబడగా నయమాను ఆయనను చూసి ఇస్రాయేలు దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని నేను ఎరుగుదును కాబట్టి దైవజనుడ నాయొద్దీ కానుక తీసుకోమని ఎలీషాను బతిమాలుతాడు అయితే దైవజనుడని ఎలీషా సిరియా వాడిన నయమాను తెచ్చిన ఆ బహుమానాలను తీసుకోడు ఎంత బతిమాలినో కూడా వాటిని తీసుకోడు కాబట్టి నయమాను తిరిగి తన యొక్క దేశానికి వెళ్ళడానికి సిద్ధపడి ఎలిషా యొక్క ఆశీర్వాదం తీసుకొని బయలుదేరుతాడు అతడు ప్రయాణం చేస్తూ ఉండగా దైవజనుని శిష్యుడైనటువంటి గెహాజీ తన మనసులో నా దైవజనునికి వీటిని తీసుకోవడానికి మనసు లేదు నేనైతే ఈ రథం వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళి వాటిని తీసుకుంటాను అని చెప్పి ఆలోచన చేసి ఆ రథం వెనకాల పరిగెడుతూ వెళ్తాడు అయితే ఈ దైవజనుని యొక్క శిష్యుడు వస్తున్న విషయాన్ని గమనించిన ఆ నయమాను త్వరగా రథం దిగి గెహాజీని ఎదుర్కొని అంతా క్షేమమేనా అని అడిగినప్పుడు గెహాజీ అంతా క్షేమమే కానీ ప్రవక్తల శిష్యుల్లో ఇద్దరు ఇప్పుడే నా దగ్గరికి వచ్చారు ఆ యవనస్తులకి ఇవ్వడానికి కొంత వెండిని కొన్ని వస్త్రాలను అడుగుతాడు అయితే నైమాను అతను అడిగిన దానికన్నా రెట్టింపు ఇచ్చి నైమాన్ యొక్క సేవకుల భుజం మీద పెట్టి గహాజీ ఇంటి వరకు పంపిస్తాడు గెహాజీ ఆ సొమ్ము అంతటిని తన ఇంట్లో పెట్టుకొని ఆ సేవకులను పంపించేస్తాడు వారు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పటిలాగానే గెహాజీ మరలా వచ్చి ఎలీషా యొక్క ద్వారం దగ్గర నిలబడి ఉన్నప్పుడు దైవజనుడైన ఎలీషా గెహాజీని చూసి గెహాజీ ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగినప్పుడు ఈ గెహాజీ చెప్పిన సమాధానం ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నానని చెప్తాడు గెహాజీ మాట విన్న ఎలీషా వెంటనే కోపం తెచ్చుకొని నువ్వు ఆ సిరియా వాడైన నయమాన దగ్గర ఆ వెండిని వస్త్రాలను తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అతడు నిన్ను ఎదుర్కొన్నాడు కదా అప్పుడు నా మనసు నీ దగ్గర లేదా నయమాను దేని నుండైతే శుద్ధుడయ్యాడో ఆ యొక్క కుష్ట రోగం చేత నీ ఇంటి వారందరూ కూడా బాధింపబడతారని చెప్పిన వెంటనే ఈ గెహాజీ ఒంటి నిండా తెల్లని మంచు వలె కుష్టము పుడుతుంది అప్పుడు అతడు దైవజనుని ఎదుట నుండి వెళ్ళిపోతాడు ఇది జరిగిన కొన్నాళ్లకు ఎలీషా యొక్క శిష్యులు ఆయన యొద్దకు వచ్చి అయ్యా నీ దగ్గర మాకున్న స్థలం సరిపోవట్లేదు కాబట్టి మేము యోర్ధానికి వెళ్ళి కొన్ని మానులను నరికి మా కొరకు స్థలం సిద్ధపరచుకుంటామని చెప్తారు కాబట్టి దైవజనుడైన ఎలీషా మీరు వెళ్ళండి అని చెప్తారు వారిలో ఒకడు వచ్చి అయ్యా నువ్వు కూడా మాతో రావాలి అన్నప్పుడు దైవజనుడైన ఎలీషా వారితో కూడా వెళ్తారు అక్కడ వారు యోర్ధాన్కు వెళ్ళి మ్రాన్లను నరుకుతూ ఉండగా వారిలో ఒకని గొడ్డలి నీటిలో పడిపోతుంది అప్పుడు ఆ శిష్యుడు దైవజనుడైన ఎలీషా దగ్గరికి వచ్చి అయ్యా ఈ గొడ్డలి నేను నా పొరుగువాని దగ్గర తీసుకొని వచ్చాను అని చెప్పినప్పుడు ఆ దైవజనుడైన ఎలీషా ఆ గొడ్డలి ఉన్న స్థలానికి వెళ్ళి ఒక కొమ్మ నరికి ఆ నీటిలో వేయగానే గొడ్డలి పైకి తేలుతుంది దైవజనుడైన ఎలీషా తన శిష్యుని చూసి నువ్వు వెళ్ళి దాన్ని తీసుకో అని చెప్తారు ఇలా జరుగుతూ ఉన్న క్రమంలో ఒకరోజు సిరియా రాజు ఇస్రాయేలు రాజ్యం మీద యుద్ధం చేయడానికి ఆలోచన చేసుకొని తన సైన్యాన్ని సిద్ధపరచుకుంటూ పలానా స్థలానికి వెళ్దామని వారు నిర్ణయించుకొనగా దేవుడైన యెహోవా సిరియా రాజు యొక్క ఆలోచనలను ఎలిషా గారికి తెలియజేస్తారు ఎలీషా వెంటనే తన రాజును అప్రమత్తం చేయగా ఆ రాజు ఎలిషా యొక్క మాటను బట్టి సైనికులు దిగిన స్థలమును తెలుసుకొని తన వారిని రక్షించుకునేవాడు ఇదే రీతిగా పలుమార్లు జరుగుతూ వచ్చినప్పుడు సిరియా రాజు తన సైన్యాన్ని పిలిచి మనలో ఇస్రాయేల్ రాజు యొక్క పక్షంగా ఉన్నవాళ్ళెవరో చెప్పండి అని వారిని అడిగినప్పుడు వారి సైన్యంలో ఒకడు వచ్చి అయ్యా మనలో ఎవరూ కూడా ఇస్రాయేల్ రాజు పక్షంగా లేరు కానీ ఇస్రాయేల్ దేశంలో ఎహోవా ప్రవక్త అయినటువంటి ఎలీషా ఉన్నాడు అతడు నీ అంతఃపురంలో నీవు అనుకునే విషయాలను తన రాజుకు తెలియజేయుచున్నాడు అని చెప్పినప్పుడు దైవజనుడైన ఎలీషాని బంధించడానికి సిరియా రాజు తన సైన్యాన్ని పంపిస్తాడు ఆ సైన్యం ఎలీషా యొక్క ఇంటిని చుట్టుముట్టినప్పుడు ఎలీషా పనివాడు బయటికి వచ్చి శత్రువులు వారిని ముట్టడి వేయడం చూసి దైవజనుడితో చెప్తాడు ఆ విషయాన్ని అయితే దైవజనుడు ఆ దాసుని చూసి భయపడవద్దు మన పక్షంలో ఉన్నవారు వారికంటే గొప్పవారై ఉన్నారని చెప్పి దేవునికి ప్రార్థన చేసి ఆ దాసుని కండ్లు తెరవమని అడుగుతారు ఎలీషా ఈ ప్రార్థన చేసిన వెంటనే దాసుని కండ్లు తెరవబడగా ఎలీషా నివాసం ఉన్న పర్వతం చుట్టూ యహోవ యొక్క అగ్ని రథాలు గుర్రాలు ఉండడం ఈ దాసుడు చూస్తాడు తరువాత ఎలీషా వచ్చిన సిరియన్ యొక్క కండ్లు మూయమని దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఎలీషా చేసిన ప్రార్థన ప్రకారం వారి యొక్క కండ్లు మూయబడతాయి వారు గుడ్డివారైపోగా దైవజనుడైన ఎలీషా వారి యొద్దకు వచ్చి మీరు నిలిచి ఉన్నది పట్టణం కాదు మీరు వచ్చింది మీరు రావాలనుకున్న స్థలం కాదు నా వెంబడి రండి మీకు మీరు వెదగచున్న మనుషుని చూపిస్తాను అని చెప్పి ఎలీషా సిరియన్ల దండువారిని షోమ్రోను పట్టణానికి తీసుకువెళ్తారు సిరియన్లు షోమ్రోను పట్టణానికి వచ్చినప్పుడు ఆ దైవజనుడు మరలా దేవునికి ప్రార్థన చేసినప్పుడు వారి కండ్లు తెరవమని యహోవా ఆ ప్రార్థన ఆలకించి దేవుడు వారి కండ్లను తెరుస్తారు అప్పుడు వారున్న ప్రదేశం షోమ్రోను ప్రాంతమని షోమ్రోన్లో ఇస్రాయేలు రాజు యొక్క సైన్యం వారిని ముట్టడి వేసిన సంగతి వారు గమనించి భయపడుతూ ఉన్నప్పుడు ఇస్రాయేలు రాజు ఎలీషాను చూసి నాయన వీరిని కొట్టుదనా కొట్టుదనా అని అడిగినప్పుడు ఎలీషా నీవు వారిని కొట్టొద్దు వారికి ఆహారం పెట్టి పంపించు వారు తిని త్రాగిన తరువాత వాళ్ళ దేశానికి మరలా వెళ్తారు అని చెప్తారు దైవజనుడైన ఎలీషా చెప్పిన మాట ప్రకారం రాజు వారికి చాలా ఆహార పదార్థాలను సిద్ధపరిచినప్పుడు వారందరూ తృప్తిగా భోజనం చేసి రాజు యొద్ సెలవు పొంది వారి దేశానికి వెళ్తారు ఆ తర్వాత సిరియన్లు ఎన్నడూ కూడా ఇస్రాయేల్ మీద యుద్ధం చేయడానికి రాలేదు ఇది జరిగిన కొంతకాలానికి సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని కూడా సమకూర్చుకొని షోమ్రోను ముట్టడి వేస్తాడు వారు ముట్టడి వేయడాన్ని బట్టి ప్రజలు ఎవరూ కూడా షోరను పట్టణంలో నుండి బయటికి వెళ్లకుండా పట్టణంలోనే ఉన్నారు దీనిని బట్టి షోమురును పట్టణంలో కరువు వస్తుంది ఈ గొప్ప కరువును బట్టి ఇస్రాయేలు రాజు పట్టణ ప్రాకారం మీద తిరుగుతూ ఉండగా ఒక స్త్రీ రాజును చూసి రాజా నాకు సహాయం చేయమని అడుగుతుంది నేను నీకు ఎలా సహాయం చేయగలను అయినా నీ విచారం ఏంటి అని ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె చెప్పిన సమాధానం ఏంటంటే దేశంలో ఉన్న కరువును బట్టి ఈ స్త్రీ నిన్న నా దగ్గరకు వచ్చి నీ కుమారుణ్ణి ఈరోజు వండుకుని తినేద్దాం రేపొద్దున నా కుమారుణ్ణి భోజనానికి ఇస్తాను అని చెప్పింది కాబట్టి ఆమె మాట నమ్మి నిన్న నా కొడుకుని వండి ఇద్దరం భోంచేసాం ఈరోజు తన కుమారుని ఇవ్వమంటే అది తన కుమారుని ఇవ్వట్లేదు అని రాజుకు చెప్తుంది ఎప్పుడైతే ఆ స్త్రీలు ఆ మాట చెప్పారో రాజు తన వస్త్రాన్ని చింపుకొని చాలా ఏడుస్తాడు ఎప్పుడైతే ఈ స్త్రీలు తమ యొక్క బాధను వివరించారో వెంటనే ఈ ఇస్రాయిలు రాజు ఎలీషాని చంపడానికి ఆలోచన చేస్తాడు ఆ ప్రవక్త అయిన ఎలీషా బ్రతకకూడదు అనే నిర్ణయానికి వచ్చి అతని సేవకుల్లో ఒకరిని ఎలీషా గారి దగ్గరికి పంపిస్తారు అయితే ఎలీషా గారు తన ఇంట కూర్చున్నప్పుడు ఆయనతో అనేక మంది పెద్దలు కూడా ఉంటారు దేవుని ఆత్మ చేత ఇస్రాయేలు రాజు చేసిన కుట్రను ముందుగానే గ్రహించిన ఎలీషా అక్కడున్న పెద్దలను చూసి ఈ ఇస్రాయేల్ రాజు నన్ను చంపడానికి ఆలోచన చేసుకున్నాడు అది మీకు తెలిసిందా మీరు మౌనంగా ఉండండి ఇస్రాయేలు రాజు యొక్క దూత ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు తలుపులు వేసి వాడిని బయట ఆపేయండి వాని వెంట వాని యజమానుడి చెప్పుల శబ్దం వినబడుతుంది కదా అని ఆ పెద్దలతో చెప్పినప్పుడు ఇస్రాయలు రాజు ఎలీషా గారి దగ్గరికి వచ్చి ఎహోవా వల్లనే ఎంత గొప్ప కీడు జరిగింది నేను ఇంకా ఎహోవా కొరకు ఎందుకు ఎదురు చూడాలి అని దైవజను ప్రశ్నిస్తాడు ఎలీషా గారు చెప్పిన విషయం ఏంటంటే రేపు ఈ సమయానికి దేశంలో ఉన్న కరువు పోతుంది ఎలా అంటే ఒక రూపాయికి ఒక మానిక సన్నని పిండి అమ్ముతారు ఒక రూపాయికి రెండు మానికల యవలను దేశంలో అమ్ముతారు అని చెప్తారు దైవజనుని మాటను రాజు యొక్క అధిపతి చాలా చులకనగా మాట్లాడినప్పుడు నువ్వు ఈ కార్యాన్ని చూస్తావు కానీ దానిలో పొందుకోవు అని ఆ దైవజనుడు అధిపతికి చెప్తారు ఆ దైవజనుడు ఇస్రాయేల్ రాజుకు జరగబోయే విషయాన్ని చెప్పినప్పుడు రాజు మరలా తన స్థలానికి వెళ్ళిపోతారు షోమ్రోన్ యొక్క పట్టణంలో నలుగురు కుష్ట రోగులు ఉంటారు వారు మాట్లాడుకొని మనం పట్టణంలో ఉన్న చచ్చిపోతాము కరువుకి పట్నం వెలుపలు ఉన్న చచ్చిపోతాము సర్లే ఇక్కడ ఎందుకు చచ్చిపోవడం ఆ సిరియల్ దండిలోకి వెళ్దాం వాళ్ళు మన బ్రతక నుంచి ఆహారం పెడితే తిందాం చంపేస్తే చచ్చిపోతాం అని ఒక నిర్ణయం తీసుకొని సిరియన్ల దండులోకి వెళ్తారు వారు వెళ్ళడానికన్నా ముందు జరిగిన విషయం ఏంటంటే దైవజనుని మాటను దేవుడు స్థిరపరచడానికి సిరియన్ల దండులో గుర్రాల శబ్దాన్ని రథాల శబ్దాన్ని దేవుడు వినిపిస్తారు ఎప్పుడైతే సిరియన్లు ఆ యొక్క గుర్రాల శబ్దాన్ని రథాల శబ్దాన్ని వింటారో వారికి భయం కలుగుతుంది ఈ ఇస్రాయేల్ రాజు మనతో యుద్ధం చేయడానికి ఐగుప్తు రాజును హిత్తేల రాజుకి డబ్బులిచ్చి వారి పక్షంగా తెచ్చుకున్నట్లున్నారు మన ప్రాణాలు దక్కితే చాలు అని భయపడుతూ వారు తెచ్చిన సామాగ్రి వారి పశువులను వారి వస్తువులను వారిని వెండిని వారి బంగారాన్ని విడిచి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పట్టణం నుండి వెళ్ళిపోతారు ఈ కుష్ట రోగులు సిరియన్ల సైన్యం దగ్గరికి వచ్చారు కదా వారు అక్కడికి వచ్చి చూసేసరికి ఏ మనిషి కూడా వారికి అక్కడ కనబడలేదు ఈ కుష్ట రోగులు గబగబా సిరియన్ల గొడారాల్లోకి వెళ్ళి వారి ఆహారాన్ని వీళ్ళు తినేసి వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిన బంగారాన్ని వెండిని దుస్తుల్ని అన్నీ కూడా తెచ్చుకొని దాచుకుంటారు ఈ రీతిగా వారు రెండు సార్లు ఆ ధనమంతటిని దాచుకున్న తర్వాత వారిలో ఒక ఆలోచన పుడుతుంది అయ్యో మనం ఇలా చేయడం తప్పు ఎక్కడే కనుక ఉంటే మనకి ఏదైనా కీడు జరుగుతుంది కాబట్టి మనం పట్టణంలోనికి వెళ్ళి ద్వారపాలకుని పిలిచి సిరియన్ల దండుపాళంలో ఏ మనుషుడు కూడా లేడు అని వారికి చెప్దాం అని ఆలోచన చేసుకొని వీరు పట్టణంలోనికి వెళ్ళి ఆ విషయాన్ని చెప్తారు ఆ ద్వారపాలకుడు వెళ్ళి రాజు యొక్క ఇంటి ద్వారపాలకునికి విషయం చెప్పినప్పుడు ఈ ఇస్రాయేల్ రాజు తన సైన్యం అంతటిని పిలిచి ఈ మనుషులు చెప్పినట్లు సిరియన్లు వెళ్ళిపోలేదు మనల్ని సజీవులుగా పట్టుకుందామని పొలాల్లోకి వెళ్ళి దాక్కున్నారు వాళ్ళ స్థావరాలను విడిచిపెట్టి అని తన సైన్యానికి చెప్తాడు అయితే వారిలో ఒకడు అయ్యా ఇప్పటికే ఎంతోమంది సైన్యాన్ని మనం కోల్పోయాం ఇంకొక ఐదుగురిని కోల్పోతే పెద్ద నష్టమేమీ కాదు కాబట్టి మన సైన్యం అంతట్లో ఐదుగురిని సిరియన్ల దండులోనికి పంపిద్దాం ఈ మనుషులు చెప్పినట్లు సిరియన్లు వెళ్ళిపోతే అది క్షేమమే కదా అని రాజుకు సలహా ఇచ్చినప్పుడు ఆ దాసుని యొక్క సలహాను బట్టి కొంతమందిని పంపించి సిరియన్లను వారు వెంబడిస్తారు వారు చాలా దూరం పారిపోయిన తర్వాత ఈ ఐదుగురు మరలా రాజు దగ్గరికి వెళ్ళి నిజమే సిరియన్లు వారి యొక్క స్థలాల్ని విడిచి పారిపోయారు అని చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా షోమ్రోను దేశంలో నుండి బయటకు వెళ్ళి అక్కడ ఉన్న సొమ్మును ఆహార పదార్థాలను తెచ్చుకొని ఆ రోజే రూపాయికి ఒక మానిక సన్నని పిండిని రూపాయికి రెండు మానికల యవలను అమ్మడం ప్రారంభిస్తారు కానీ మీకు జ్ఞాపకం ఉందా రాజు యొక్క అధిపతి ఏవని మాట్లాడాడో దేవుడు ఆకాశపు కిటికీ తెరిచినా ఇది జరగదు అని సందేహించిన అధిపతి ఆ ద్వారం దగ్గర నిలవబడ్డాడు ఆహారాన్ని సంపాదించుకోవాలన్నా ఆశతో జనులు ఈ అధిపతిని త్రొక్కుంటూ వెళ్ళిపోవడం వల్ల అతను చనిపోతాడు ఈ రీతిగా దేవుడని యహోవా తన ప్రవక్త అయిన ఎలిషా ద్వారా చెప్పబడిన మాట నెరవేర్చబడింది ఇది ఎంత జరిగిన కొంతకాలానికి ఎలీషా మరలా దమస్కు వెళ్తారు దమస్కు రాజైన బెన్హెదదు దైవజనుడు సిరియాకు వచ్చాడని తెలుసుకొని హజాయల్ను పిలిచి నీవు వెళ్ళి నేను బ్రతుకుతానో లేదో దైవజనుణ్ణి యహోవ య విచారం చేసి కనుక్కోమని చెప్పు అని పంపిస్తాడు ఈ హజాయల్ దైవజనుని యొద్దకు వెళ్ళి బెన్హదదు చెప్పిన మాట ప్రకారం దైవజనుని యొద్ద మనవి చేయగా దేవుడిని యహోవా సెలవిచ్చిన మాట ఏంటంటే బెన్హదదు మరలా బ్రతుకుతాడని చెప్పమని ఎలీషా గారు చెప్తారు కానీ హజాయలు ఎలీషా ఎదుట నిలవబడి ఉండగా ఎలీషా గారు హజాయల్ని చూసి ఎంతో దుఃఖంతో నింపబడి కన్నీళ్లు పెట్టుకోనగా హజాయేలు నా ఏలినవాడ నువ్వెందుకు కన్నీళ్లు కారుస్తున్నావు అని అడిగినప్పుడు నీవు ఇస్రాయేలీలకు చేయు కీడును నేను ఎరిగి ఉన్నాను గనుక నేను కన్నీళ్లు పెట్టుకుంటున్నాను అని హజాయేలుతో ఆ దైవజనుడు చెప్తారు కుక్క వంటి నేను ఇంత గొప్ప కార్యం చేయగలనా అని హజాయేలు ఎలీషాని అడిగినప్పుడు సిరియా మీద నువ్వు రాజు అవుతావు అని ఎలీషా గారు హజాయేలుకు చెప్తారు అక్కడ నుండి హజాయేలు బయలుదేరి బెనహదదుకు ఆయన చెప్పిన విషయాన్ని చెప్తారు కానీ కొన్ని రోజులకు హజాయేలే బెనహదని చంపేస్తాడు ఈ రీతిగా దేవుడైన యహోవా దైవజనుడైన ఎలీషా గారికి చెప్పిన మాట నెరవేర్చబడి హజాయేలు సిరియా మీద రాజుగా పట్టాభిషేకం పొందుకున్నాడు ఇది జరిగిన కొంతకాలానికి ప్రవక్త అయిన ఎలీషా తన శిష్యుల్లోకాన్ని పిలిచి నీవు నీ నడుం బిగించుకొని నీ కొమ్ములో తైలం చేతితో పట్టుకొని నిమ్షి కుమారుడైన యోహు వద్దకు వెళ్ళి అతనికి పట్టాభిషేకం చెయ్యమని చెప్తారు కాబట్టి ఆ శిష్యుడు తన కొమ్మును తైలంతో నింపుకొని తన నడుం బిగించుకొని నిమ్షి కుమారుడైన యోహు దగ్గరికి వెళ్ళి అతనిని అభిషేకించి ఇస్రాయేల మీద నిన్ను దేవుడు రాజుగా నియమించబోతున్నాడు అన్న విషయాన్ని చెప్పి పారిపోమని ఎలీషా గారు ముందుగానే చెప్తారు కాబట్టి ఈ యొక్క శిష్యుడు అక్కడి నుండి పారిపోతాడు ఈ విధంగా ఏలియాగారితో చెప్పిన మాట ప్రకారం యోహు కూడా పట్టాభిషేకించబడతాడు ఇదంతా జరిగిన చాలా రోజులకి దైవజనుడైన ఎలిషాకు మరణకరమైన రోగము వస్తుంది ఆయన బలహీనుడుగా ఉన్న సమయంలో ఇస్రాయేలు రాజైన యహోయాషు దైవజను దగ్గరకు వచ్చి కన్నీళ్లు విడుస్తూ నా తండ్రి నా తండ్రి ఇస్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడుస్తారు అందుకు ఎలిషా నీ వింటిని బాణములను తీసుకోనమని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకుంటాడు నీ చెయ్యి వింటి మీద ఉంచమని అతడు ఇస్రాయేల్ రాజుతో చెప్పగా ఇతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలిషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపునున్న కిటికీని తీసి ఆ కిటికీకుండా బాణములను వెయ్యి ఈ బాణాలు ఎహోవా రక్షణ బాణాలు సిరియన్ల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించే బాణాలు సిరియన్లను నువ్వు అపేకులో హతం చేస్తావని చెప్పి బాణాలు వెయ్యమని చెప్పగానే ఈ ఇస్రాయలు రాజు ఆ బాణాలను తీసుకొని కేవలం మూడు సార్లు మాత్రమే బాణాలను కొడతాడు అప్పుడు ఆ దైవజనుడైన ఎలీషా ఇస్రాయలు రాజు మీద కోప్పడి నువ్వు ఐదు సార్లు కానీ సార్లు కానీ వేసుంటే సిరియన్లను పూర్తిగా నాశనం చేసే ఒడివి కదా కానీ మూడుసార్లు మాత్రమే నువ్వు వారిని గెలుస్తావు అని చెప్తారు ఇస్రాయేల్ రాజు అతని యుద్ధ నుండి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకు దైవజనుడైన ఎలీషియా కూడా చనిపోతారు వారు అతనిని సమాధిలో ఉంచుతారు ఆయన చనిపోయిన ఒక సంవత్సరానికి మోయాబీరు ఇస్రాయల్ దేశం మీద యుద్ధానికి వస్తారు అప్పుడు కొందరు ఒక శవాన్ని పాతిపెట్టడానికి అంటే సైనికులలో ఒక సైనికుని శవాన్ని పాతి పెట్టడం కోసం ఎలీషా ఉంచబడిన సమాధిలో ఆ శవాన్ని పెట్టినప్పుడు ఆ శవము ఎలీషా యొక్క ఎముకలు తగిలినప్పుడు తిరిగి మల్లా బ్రతికి నిలబడుతుంది ఈ రీతిగా దైవజనుడైన ఎలీషా చనిపోయిన తర్వాత ఆయన ఎముకలలో కూడా దేవుని యొక్క అభిషేకం నిలిచి ఉంది